గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం నాదేండ్ల గ్రామంలో భారీ వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు వర్షాలతో తమకు జరిగిన నష్టాన్ని చంద్రబాబుకు వివరించిన రైతులు. అధిక వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. వర్షాలకు దెబ్బతిన్న పత్తి పంటను పరిశీలించారు. భారీ వర్షాలకు పత్తి, మిరప రైతులు తీవ్రంగా నష్టపోయారు. గుంటూరు జిల్లా పంట పొలాల్లో కాల్వగట్లను దూకుతూ సాగిన చంద్రబాబు పర్యటన. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వయస్సు 72 ఏళ్లు. అయినా కూడా యువకులకు ఏమాత్రం తగ్గని రీతిలో ఆయన ముందుకు సాగడం అందరినీ ఆశ్చర్యపరిచింది. పల్నాడు జిల్లాలో పర్యటించిన చంద్రబాబు ఆ ప్రాంత రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారించారు. ఈ సందర్భంగా పంట పొలాల్లో చంద్రబాబు చేసిన ఫీట్లు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. పొలం గట్లపై బ్యాలెన్స్ ఎంతమాత్రం కోల్పోకుండా చంద్రబాబు ముందుకు సాగారు. ఆయన వెంట టీడీపీ నేతలు అలా చూస్తూ ఉండిపోగా సెక్యూరిటీ సిబ్బంది అయితే అలర్ట్ అయిపోయారు. చంద్రబాబుకు ముందు కొందరు, ఆయన వెనుకాల మరికొందరు నిలబడి ఆయనకు సాయం అందించే ప్రయత్నం చేశారు. అయితే ఏ ఒక్కరి సాయం లేకుండానే చంద్రబాబు కాల్వగట్లను దాటుతూ ముందుకు వెళ్లడం గమనార్హం.